తల్లిగా నీ బిడ్డ ఇష్టాన్ని గౌరవించడం నీ ధర్మం కాదని దాన్ని బాధ పెట్టుకో. సరే అమ్మా, అమ్మా నువ్వు వెళ్ళి నాన్నగదిలో పడుకోండి. థ్యాంక్స్ రానమ్మా. పదమ్మా. వెళ్ళవే. నా బిడ్డ కోసం ప్రతి క్షణం నేను నిప్పుల గుండం తొక్కక తప్పదు. రామ్మా. సత్యనారాయణ స్వామి, నువ్వు నిజంగా సత్యమైన దేవుడువయ్యా. నీ వ్రతం వేళ్లతో చేయించాలని అనుకున్నానో లేదో, అంతలోనే భార్యాభర్తల్ని చంటిదంతా కలిపేశావు. ముందు ఈ రాత్రి గడవని, వ్రతం గురించి ఉదయాన్నే దీపతో మాట్లాడదాం. గదిలో కడుగు పెట్టడానికి ఒప్పుకున్న మనిషి పక్కన కూర్చుని వ్రతం చేయించుకోవడానికి ఎందుకు ఒప్పుకోదు? ఒరే తమ్ముడు, నీ కూతురు జీవితం మళ్ళీ గాల్లో పడిందిరా, నాకు కొంచెం బెంగ తీరింది. ఇది వెళ్లడానికి ఒప్పుకుంది సరే, వెళ్ళిన తర్వాత కార్తీక్ బాబునేమంటుందో. రామా రామా. అమ్మ వ్రతం గురించి చెప్పుంటుంది, దీప దాని గురించే మాట్లాడటానికి వచ్చిందేమో. లోపలికి రండి. నాన్న రమ్మన్నాడుగా, రా అమ్మా. నాతో ఏమైనా మాట్లాడాలా? రమ్మని తీసుకొచ్చింది మాట్లాడడానికి కాదు నాన్న, మన ముగ్గురం ఒకే గదిలో పడుకోవడానికి. నేను పిలిస్తే అమ్మ రానన్నది, నానమ్మ చెప్తే వచ్చింది. నువ్వు చెప్పు నాన్న, నువ్వు చిన్నప్పుడు అమ్మా నాన్న దగ్గర పడుకున్నావా? పడుకున్నాను. అమ్మ కూడా పడుకుందంట. మరి ఈ సౌర్య కూడా అమ్మా నాన్న దగ్గర పడుకోవాలి కదా నాన్న. చెప్పు నాన్న, పడుకోలా లేదా? పడుకోవాలి. చూసావా అమ్మ, నాన్న నేను చెప్పిందే కరెక్ట్ అన్నాడు.